దారిద్ర్యం అంటే ఎనిమిది రకాలైనటువంటి దరిద్రాలు కూడా ఉన్నాయి, రాష్ట్ర దరిద్రాలు అని చెప్పి. ఏమిటంటే దురదృష్ట దౌర్భాగ్యాలు, రుణము, యాచన, ముసలితనము, జారత్వము, చోరత్వము, రోగము, భుక్తశేష భోజనం అని చెప్పి ఎనిమిది రకాలైనటువంటి దరిద్ర స్థితులు ఉన్నాయి. ఈ ఎనిమిది రకాలైనటువంటి దారిద్ర్యాలు తప్పించుకోవాలన్నా పరమేశ్వరి అనుగ్రహం పొందాల్సిందే. అందుకని ఈ నామంతో పరమేశ్వరుని కనుక ఎవరైతే ఉపాసిస్తారో దారిద్ర్యం అనేది వాళ్ళ చెంతకు కూడా చేరదు. ఒకవేళ ఎవరైనా సరే దారిద్ర యోగంతో బాధపడుతున్నా కూడాను పరమేశ్వరి అనుగ్రహం వల్ల ఆ దారిద్ర్యం తొలగిపోతుందిట. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని మంత్రంగా చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దౌర్భాగ్యతూల వాతూలాయైన మహా అని చెప్పి చేయొచ్చు. ఎవరైతే ఈ నామాన్ని మంత్రంగా చేస్తారో ఇటువంటి దారిద్ర్యయోగం ఉన్నా తప్పించుకోవచ్చు పరమేశ్వరి అనుగ్రహంతో. ఆ దేవత గురించి చెబుతూ జరాధ్వాంత రవిప్రభ అని చెప్పి చెప్పారు. ముసలితనం అనేటువంటి చీకటికి సూర్యకాంతి వంటిదిట పరమేశ్వరి. అంటే ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తారో వాళ్ళు ముసలితనాన్ని జయించవచ్చు, నిత్య యవ్వనంతో ప్రకాశించవచ్చు అని చెప్పి కనిపిస్తున్నది. అయితే అందుకు తగినటువంటి ఆ స్థాయిని పొందగలిగేటువంటి సాధన చేయాలి. ఏ కొద్దిపాటి సాధన చేసి నేను చేశాను, నేను ముసలితనాన్ని జయించలేకపోయాను అనుకోవటం కాదు. తీవ్రమైనటువంటి సాధన లలిత పరమేశ్వరి గురించి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కాలాన్ని జయించగలరు, ముసలితనాన్ని జయించగలరు, నిత్య యవ్వనంలో ఉండగలరట. దేవీ భాగవతంలో అయితే మనకి కనిపిస్తున్నది సుకన్య అనేటువంటి రాజకుమారి. ఆమె ఎలా తన భర్త అయినటువంటి చవనుడికి తన పాతివ్రత్య ధర్మంతో అమ్మవారి అనుగ్రహంతో నిత్య యవ్వనం ఉండేటట్లుగా చేసిందో, ముసలితనం పోయి యవ్వనం వచ్చేటట్లుగా ఎలా చేసుకుందనేది మనకి కనిపిస్తున్నది. శర్యాతి మహారాజు కుమార్తె ఈ సుకన్య. ఒకరోజు ఆ మహారాజు తన మహారాణులతోటి, తన కుమార్తెతోటి, తన సైనికులు పరివారంతో అడవికి విహారానికి వచ్చాట. అదే అడవిలో చవన మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడు ఈ చవనుడు, భృగువు పులోమ కుమారుడైనటువంటి చవనుడు. ఎంత తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడంటే ఆయన చుట్టూ కూడాను పుట్టలు పెట్టేశాయట. జీవలంతా కూడా పుట్టలంతా ఉన్నాయి, ఆ పుట్ట లోపలే కూర్చొని ఆయన తపస్సు చేస్తున్నాడు. భౌతికమైనటువంటి ప్రపంచంతో ఇటువంటి సంబంధం లేదు ఆయనకి. ఆ తపశ్శక్తి వల్ల ఆయన కన్నులకి అద్భుతమైనటువంటి ప్రకాశించేటువంటి శక్తి వచ్చిందిట. ఆ పుట్టలో నుంచి చూస్తూ ఉంటే రెండు మిరమిట్లు కలిపేటువంటి కాంతి పుంజాల్లాగా మినుగురు పులువులు ఎలా అయితే మెరుస్తాయో అలా ఆయన రెండు కళ్ళు మెరుస్తూ ఉండేవిట. సరే, రాజు విహారానికి వచ్చాడు, మహారాణులతో పాటు విహరిస్తూ ఉన్నాడు. సుకన్య ఆ అమ్మాయి తన స్నేహితురాళ్లతోటి ఆడుకుంటూ పరిగెడుతూ ఉన్నదిట. ఆ క్రమంలో వస్తూ వస్తూ ఈ పుట్ట దగ్గరకు వచ్చిందిట. పుట్టను చూసేటప్పటికీ లోపల నుంచి రెండు మిలమిల మెరుస్తున్నవేవో కనిపిస్తూ ఉన్నాయట. కనిపిస్తూ ఉంటే ఏమిటివి మిలమిల మెరుస్తూ ఉన్నాయి, మినుగురు పురుగులేమో అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మ పుల్ల తీసుకొని వాటిని ఇలా పొడుస్తూ ఉన్నదిట. చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగిందిట చవన మహర్షికి. కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, అమ్మాయి నా కళ్ళు, నేను మహర్షిని తపస్సు చేసుకుంటున్నాను, దయచేసి నా కళ్ళను పొడవద్దు అని చెప్పి. కానీ అంత తీవ్రమైనటువంటి తపస్సులో ఉండటం వల్ల ఆయన వృద్ధుడైపోయి శరీరం బలహీనమైపోయి కంఠస్వరం రావటం కూడా చాలా కష్టంగా ఉందిట. దాంతో ఆయన చెప్పేటువంటి మాటలు గొంతు దాటి పూర్తిగా బయటికి రావటం లేదు, ఆ సుకన్యకు వినిపించలేదుట. అందుకని తెలియక ఆమె అలా పొడుస్తూ ఉండేటప్పటికీ అవి కాస్త ఆ కళ్ళు పోయినాయిట. కళ్ళు ఎప్పుడైతే పోయినాయో ఆ మినుగురు పురుగుల్లాగా మెరవటం అనేది కనిపించకుండా పోయిందిట. ఆ పుల్లను అక్కడ పడేసి మళ్ళీ తను తన స్నేహితురాళ్లతోటి ఆడుకోవటానికి వెళ్ళింది సుకన్య. ఇంతలో రాజు, రాజు సేవకులు, పరివారం అందరికీ కూడాను మలమూత్రాలు స్తంభించేట.
ఏమిటో అర్థం కాలేదుట. ఏమైంది ఏమైంది అంటే వాళ్ళలో ఒక పెద్ద ఆయన అన్నట్టు, ఇక్కడ చమన మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఆయనకి ఏదన్నా మనలో ఎవరి వల్ల అయినా ఏదైనా అపరాధం కలిగిందేమో, ఆ అపరాధ ఫలితమే ఇలా అనుభవిస్తున్నావేమో అని నాకు అనిపిస్తున్నది అని చెప్పి చెప్పాట. అనిపిస్తే వీళ్ళందరూ కూడాను చమన మహర్షిని వెతుక్కుంటూ వెళ్ళారట. వెతుక్కుంటూ వెళ్తే ఒక చోట పుట్ట కనిపిస్తుంది, దానిలో నుంచి కాస్త రక్తధారలు కనిపిస్తూ ఉన్నాయి. మహారాజు ఆ పుట్టనంతా తవ్వించి అంతా తీస్తే కళ్ళ నుండి నెత్తురు గారుతున్నటువంటి, రక్తం గారుతున్నటువంటి మహర్షి కనిపించాట. మహర్షి, ఏమిటి మీకు ఇటువంటి అవస్థ ఎలా వచ్చింది, ఎవరు చేశారు ఇంతటి దుర్మార్గమైనటువంటి పని, దానివల్లే మా పరివారము మేమంతా కూడా ఇబ్బంది పడ్డామని మాకు అర్థమవుతున్నది అంటే, అవును మహారాజా, నా ఇచ్ఛాపూర్వకంగా నేను ఎవరిని కూడాను శపించను, కానీ నన్ను రక్షించేటువంటి నా మంత్రదేవత ఎవరైతే ఎవరి వల్లైతే నన్ను ఇబ్బంది పడతాను, వాళ్ళు చేసినటువంటి పాపానికి ఫలితాన్ని వెంటనే ఇస్తుంది, అలా మీకు మీ పరివారానికి మలమూత్ర స్తంభన అయ్యేటట్లుగా చేసింది నా ఉపాసిత దేవత అని చెప్పి చెప్పాడు. ఇంతలో ఈ విషయం సుకన్యకు తెలిసింది. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది తండ్రి దగ్గరికి. మహర్షి పాదాల మీద పడింది. తండ్రికి చెప్పింది, తండ్రి ఈ అపరాధాన్ని చేసింది ఎవరో కాదు, నేనే. ఉద్దేశపూర్వకంగా నేను చేయలేదు, ఏవో ఆటలో ఆడుకుంటూ మిణుగురు పురుగుల్లాగా కనిపించాయి, అవేమిటా చూద్దాం అనేటువంటి కుతూహలంతో నేను చిన్న పుల్ల తీసుకొని పొడిచాను. మహర్షి కాస్త అంధుడైపోయాడు. అంటే మహారాజు అడిగాట మహర్షిని, మహర్షి తరుణోపాయం చెప్పండి, మేము మా సేవకులందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే మహారాజా, నేను వృద్ధుణ్ణి, దాని మీద ఇప్పుడు ఇంకా అంధుణ్ణి కూడా అయ్యాను, నాకు సేవ చేసేటువంటి వాళ్ళు కావాలి, తద్వారా నాకు సంతృప్తి కలగాలి, నాకు సేవ చేసేటువంటి ఏర్పాట్లు నువ్వు గనక చేయిస్తే నీకు నీ పరివారానికి ఈ ఇబ్బంది తొలగిపోతుంది అని చెప్పి చెప్పాట. తప్పకుండా మహర్షి, మీకు ఎంతమంది భటుల్ని కావాలి, ఎంతమంది పరివారం కావాలో చెప్పండి, వాళ్ళందరినీ కూడాను నేను ఇక్కడ ఏర్పాటు చేసి వెళ్తాను, మీ సేవ కోసం వినియోగిస్తాను అని చెప్పి చెప్పాట. అప్పుడు చమన మహర్షి అన్నట్ట, లేదు మహారాజా, నా పట్ల అపరాధం చేసినటువంటిది నీ కూతురైనటువంటి సుకన్య, ఆమెను నాకిచ్చి వివాహం చెయ్యి, ఆమె తాను చేసినటువంటి తప్పుకు శిక్షగా నాకు సేవలు చేస్తూ ఉంటుంది అని అడిగాట మహర్షి. దిగ్భ్రాంతికి లోనయ్యాట రాజు. ఏం చెప్పాలో తెలియదు. అవతల పక్కన ఉన్నటువంటి వాడు మహా తపస్సంపన్నుడైనటువంటి చమన మహర్షి, ఆయనకి పట్ల తెలియక ఒక అపరాధం చేస్తేనే తనకి తన పరివారానికి ఇంతటి స్థితిలో వచ్చింది. ఇప్పుడు ఆయన తన కూతురునిచ్చి వివాహం చేయమంటున్నాడు. ఒకవేళ చెయ్యను అని అంటే మరింకెంత తీవ్రమైనటువంటి పరిస్థితి వస్తుందో అని భయపడుతూ, మరోపక్క అయ్యో నా కూతురు ఎంత సౌందర్య స్వరూపిణి, ఎంత చిన్నపిల్ల, ఈ వృద్ధుడికి అంధుడిగైనటువంటి ఈ ఋషికి సేవలు చేయటానికి నా కుమార్తె నుంచి వివాహం చేయాలా అని బాధపడుతూ ఉన్నట్టు.